అనంతపురం జిల్లా మడకశిర పట్టణం ఐసీడీఎస్ కార్యాలయంలో ఒకసారిగా జిల్లా ఎస్సీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఐసీడీఎస్ కార్యాలయంలోని పలు రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు అధికారులు. ఏసీబీ డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఐసీడీఎస్ అధికారిపై వాట్సాప్ స్పందన ద్వారా ఎక్కువ ఫిర్యాదులు రావడంతో పాలు గుడ్లు పంపిణీపై పలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయని, దీంతో మూడు విభాగాలలో తనిఖీలు చేపట్టామని, బ్లాక్ లెవెల్లో సీడీపీఓ కార్యాలయం, క్లస్టర్ లెవెల్లో సూపర్వైజర్లు, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యాలయాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టామని, దీని తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ కులశేఖర్. ఆఫీస్ మీద మనకు వాట్సాప్ కంప్లైంట్ అంటే ఏసీబీకి వాట్సాప్ కంప్లైంట్ స్పందన వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా, అంటే ఇక్కడ ఎక్కువగా ఇర్రెగ్యులారిటీస్ నమోదవుతున్నాయి, హ్యూజ్ మ్యాల్ ప్రాక్టీస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో మన కంప్లైంట్ రావడంతో ఆ కంప్లైంట్లో భాగంగా ఇక్కడ ఈ సిడిపి ఆఫీస్ను సప్లై చెక్ చేయడానికి ఏర్పడడం జరిగింది. ఇందులో భాగంగా ఈ సప్లై చెక్ 3 లెవెల్స్లో చేయాలనుకున్నాము. బయట బ్లాక్ లెవెల్లో సిడిపి ఆఫీసు, తర్వాత క్లస్టర్ లెవెల్లో సూపర్వైజర్ ఆఫీస్ సంబంధించినవి, తర్వాత విలేజ్ లెవెల్ అంగన్వాడీ సెంటర్స్. ఇందులో భాగంగా మొత్తం 7 టీంలు ఏర్పాటు చేసుకున్నాము. దాదాపుగా 2 టీంలు వచ్చేసి సిడిపి ఆఫీస్కి వచ్చాయి, మిగిలిన 4 టీంలు వచ్చేసి విలేజ్ లెవెల్లో వెళ్ళాయి, తర్వాత క్లస్టర్ లెవెల్లో 1 టీము, మొత్తం అన్ని చోట్ల 7 టీములతో సపరేట్ చెక్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా అన్ని రికార్డ్స్, తర్వాత ఇక్కడ ఉన్న అంటే సంపూర్ణ యోజన కిట్స్ సంబంధించిన ఎగ్ సప్లైస్ కానీ, తర్వాత మిల్క్ సప్లైస్ కానీ, వీటి ఏ విధంగా సప్లై చేస్తున్నారు, వీటిలో ఏమైనా మిస్అప్రోప్రియేషన్ జరుగుతుందా, ఇవి కూడా ఆ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, మిల్క్స్ కానీ మిల్క్ కరెక్ట్ డేట్ అంటే ఆ టైం పీరియడ్లో సప్లై అవుతున్నాయా లేదా, ఎగ్స్ కూడా సబ్ స్టాండర్డ్